హాయ్ అండి, నమస్తే. ప్రేమ కిరీటం తరువాయి భాగం. 2 నెలలు ఏ ప్రత్యేకత లేకుండా జరిగిపోయాయి. ప్రభు చెల్లెలికి కొడుకు పుట్టాడు. ఆ సంగతి సూర్యానికి ఫోన్ చేసి చెప్తూ, మీ అమ్మగారికి కూడా చెప్పు, ఒక్కడినైపోయాను, వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను అన్నాడు. ఏమైనా పనుంటే చెప్పు, సెలవు పెట్టేస్తాను అన్నాడు సూర్యం. నువ్వు ఎలాగో సెలవు పెట్టాలి, మా బావగారు ఇక్కడే ఉన్నారు, 11వ రోజునే బారసాలు అంటున్నారు, ఈ రాత్రికి తేలుతుంది, ఉంటాను మరి. సరే అంటూ ఫోన్ పెట్టేశాడు. అలా ఫోన్ చేసిన ప్రభు 1 వారం రోజుల తర్వాత వచ్చాడు మేనల్లుడి బారసాలకు పిలవడానికి. అప్పుడు ప్రియ అక్కడే ఉంది. పరీక్షల ముందు 4-5 రోజులు ఇక్కడ ఉండి చదువుకోవడం ప్రియకు అలవాటు. 1 రోజులు ఇక్కడే ఉండి చదువుకుందామని వచ్చిన ప్రియ ఒక్కొక్కసారి మర్నాడే వెళ్ళిపోతుంది. 2 రోజులు ఉందామని వచ్చి 1 రోజులున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రియ, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ స్థిరత్వం లేకపోవడమే బాగుండలేదు అంటాడు శంకర్రావు. ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కో తిక్క అంది అతని కేసి చూస్తూ. ప్రియా, అలా ఎందుకందో తెలుసు కాబట్టి, నాదేముంది, ముసలాన్నైపోతున్నాను, నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవి అన్నాడు. ముసలాన్నైపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నా వదిననుకోవటం లేదు, అందుకని నువ్వనుకున్నా చెల్లదు అంది. శంకర్రావు వాదించడు, తనకు తోచింది చేస్తాడు, అందుకే మౌనంగా ఉండిపోయాడు. ప్రియను అక్కడ చూసి ప్రభు మొహమాటంగా ఆగిపోయాడు. పలకరింపుగా నవ్వనా మాననా అన్నట్టున్నాయి అతని పెదవులు. ప్రియే పలకరింపుగా నవ్వింది, బావున్నారా అంటూ. అప్పుడు ధైర్యంగా నవ్వాడు. వాళ్లతో పాటు ప్రియను కూడా పిలిచాడు, మీరు కూడా తప్పకుండా రావాలి అంటూ. తప్పకుండా వస్తుంది, మొన్న 1 టికెట్తోనే వదిలిపెట్టింది, ఈసారి 10 టికెట్లు అంటగడుతుంది, అన్నిటికీ తయారయ్యుండు. తప్పకుండా అన్నాడు ప్రభు. ప్రియను ఎలాగైనా ప్రభు ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంది పద్మావతమ్మ గారు. భోజనాలకు ఎందుకు పెట్టుకున్నావయ్యా, మీ అన్నయ్యలు వదినలు వస్తారా అని అడిగింది ఆవిడ. ఇలా బాగా దగ్గర వాళ్ళనే పిలుస్తున్నానండి, అన్నయ్యలకి ఫోన్ చేశాను. అతను 1 గంట కూర్చుని పని ఉందని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ప్రియ ప్రభు ఇంటికి రానంది. అదేమిటే, పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు, అతను ఏమనుకుంటాడు అంది పద్మావతమ్మ గారు. ఎదురుగా ఉన్నాను కాబట్టి పిలిచాడు, వాళ్ళ ఇంట్లో నాకెవరూ తెలియదు, నేను హాయిగా చదువుకుంటాను, మీరు వెళ్ళిరండి అంది. వెళ్తేనే ఎవరైనా తెలిసేది, ఆవిడ్ని చూసావంటే 2 మాటలు మాట్లాడేవంటే ఇలా అనవు అంది పద్మావతమ్మ గారు. నన్ను వదిలే పిన్ని, నువ్వు చాలా మంచిదనివి, ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంటికి నేను రాలేను. నీ ముక్కు ముఖం తెలియకపోయినా అతను నాటకం టికెట్ కొనలేదు, అతను ఇలాగే ఆలోచిస్తే టికెట్ కొనేవాడే కాదు, నాటకానికి వచ్చేవాడు కాదు అంది దేవి. అశ్వని అదే అన్నాడు. సూర్యం రాత్రి నుండి అక్కడే ఉన్నాడు. ప్రియ ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు, మొహమాటంగానే బయలుదేరింది. అంత హడావిడిలోనూ ప్రభు పలకరింపుగా నవ్వాడు. అతను చాలా అలసిపోయినట్టుగా కనబడ్డాడు, అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాడు. ఏదో 10 మంది అన్నాడు కానీ చాలామందే వచ్చారు అనుకుంది పద్మావతమ్మ గారు. సూర్యం అశ్వని వచ్చిన వారిని పలకరించి కూర్చోబెట్టడం, వారికి కాఫీ పలహారాలు అందేలా చూడడం చేస్తున్నారు. ప్రియం వద తీసుకోలేదు, అందరూ కొత్తవాళ్ళు, ప్రియకి మొహమాటంగా ఉంది. ప్రభు తల్లి కామాక్షమ్మ గారు, అదేమిటమ్మాయి, కాఫీ అయినా తీసుకో అంటూ బలవంతంగా కాఫీ గ్లాసు చేతిలో పెట్టింది. ప్రియ తప్పనిసరిగా తీసుకుంది. పని మీద బయటకు వెళ్ళిన ప్రభు వచ్చాడు. అమ్మ, వాళ్ళు కాఫీ పలహారాలు తీసుకున్నారా అని తల్లిని అడిగాడు. ఎవరూ పలహారం తీసుకోలేదని కాఫీ తీసుకున్నారని ఆ అమ్మాయి మొహమాట పడిపోతుంది, కాఫీ కూడా వద్దంది అంది అభిమానంగా. అవునా అన్నట్టు ప్రియకేసి చూశాడు. కాఫీ తీసుకున్నాను అంది. ప్రభు అన్నగారులు వచ్చారు కానీ వదినగారులు రాలేదు. వంటకి ఎంత వంట మనిషిని పెట్టినా అన్నీ సమకూరాయో లేదో చూడటానికి పక్కన ఆడవాళ్ళు లేరు. ఒక స్నేహితుని భార్య దేవి చేస్తుంటే మొదట పద్మావతమ్మ గారు పక్కన కూర్చున్నా ప్రియమ్మది కూడా చేయసాగింది. పీటల మించి లేచాక చెల్లెలకి ప్రియను పరిచయం చేశాడు ప్రభు. అందరి భోజనాలు అయ్యాయి. అందరికీ తాంబూలం ఇచ్చి పంపాక ఇంట్లో వాళ్ళు భోజనాలకు కూర్చున్నారు. ప్రియని అందరితో కూర్చోమని కామాక్షమ్మ ప్రభు చెప్పినా కూర్చోలేదు. అందరూ భోజనం చేశాక, మొదటిసారి మా ఇంటికి వస్తే మీకు చాలా శ్రమ ఇచ్చాం, ఇంకా అమ్మ చూసుకుంటుంది, మీరు రండి అంటూ ప్రభు చెల్లెలు శైలజ ప్రియను గదిలోకి తీసుకువెళ్ళింది. తరువాత భర్త పిలవగా శైలజ లేచి వెళ్ళింది, ఇప్పుడే వస్తానంటూ. ప్రియ తను కూడా వచ్చింది. పిన్ని వాళ్ళు ఎంతసేపు ఉంటారు, వాళ్ళు రాత్రి వరకు ఉంటే తను వెళ్ళిపోదాము అని. పద్మావతమ్మ కామాక్షమ్మ ఇద్దరు ఓచాటు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. శంకర్రావు ఎప్పుడొచ్చాడో, దేవి అతనికి అన్నం వడ్డిస్తుంది.
శంకర్రావు వచ్చాడంటేనే ప్రియకు ఆశ్చర్యంగా ఉంది. ఎంతో అభిమానించే వాళ్ళింటికి తప్ప ఎవరింటికి వెళ్ళడు, ప్రభు అంటే చాలా అభిమానమేమో అనుకుంది. మళ్ళీ వచ్చి గదిలో కూర్చుంది. చాలా చిన్న గది అది, వాళ్ళింట్లో స్టోర్ రూమ్ అంత ఉంది. దానిలోనే డబుల్ కాట్ మంచం, బీరువ, టేబులు, బట్టల స్టాండు, మాసిన బట్టలు వేసుకునే పెట్టి, ఓ స్టూలు, ఫ్యాను, ఇవన్నీ గది చుట్టూరా అమర్చి ఉన్నాయి. టేబుల్ మీద రాధాకృష్ణుల విగ్రహం ఉంది. గోడకి ఆంజనేయ స్వామి ఫోటో గదిలో నుంచి బయటకు వెళ్తుంటే గుమ్మం పైనే ఉంది. ప్రియ దృష్టి ఆ గదిలో గోడకు తగిల్చిన 5-6 ఫోటోల మీద పడింది. తల్లి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో, కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీయించుకున్నది. అందులో ప్రభు, శైలజ చాలా చిన్నగా ఉన్నారు. తరువాతవి ప్రభు బహుమతి అందుకుంటున్నవి. దేనికో అనుకుంటూ చూసింది. క్యారమ్స్లో, బ్యాడ్మింటన్లో బ్యాట్ గోడకు తగిల్చి ఉండడం అప్పుడు చూసింది. టేబుల్ మీద కూడా తెల్లని బట్టల్లో బ్యాట్ పట్టుకుని నవ్వుతూ నిలబడిన ఫోటో ఉంది. ఆ ఫోటోలో అతని తెల్లని పలువరస, తెల్లని కళ్ళు, తెల్లని బట్టలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తల్లి, అన్నగారులు, చెల్లెళ్ళు ఇంత నలుపు కాదు, తండ్రి నలుపేమో అనుకుంటూ గోడకేసి చూసింది. ఆ ఫోటోలో అందరూ ఒక రంగులాగే కనిపించారు. తన ఆలోచనలకు నవ్వుకుంది. ఇంత తీరిక ఇలా ఆలోచిస్తుందేమిటి? వచ్చి కుర్చీలో కూర్చుని పత్రిక చేతిలోకి తీసుకుని చూడసాగింది. సూర్యాన్ని తీసుకుని బయటకు వెళ్ళిన ప్రభు అప్పుడే వచ్చాడు. అతను గదిలోకి వస్తూనే ఇన్షర్ట్ పైకి తీసేశాడు. షర్ట్ బటన్స్ తీసేసి చొక్కా విప్పబోతూ ఇటు తల తిప్పి చటుక్కుని ఆగిపోయాడు. అక్కడ ప్రియ కూర్చోవడం అతను చూడలేదు. ప్రభు గదిలోకి రావడం ప్రియ కూడా మొదట చూడలేదు. అతను షర్ట్ బటన్స్ తీస్తూ అలసటగా బరువుగా గాలి వదులుతుంటే అప్పుడు చూసి ఇబ్బందిగా లేచి నిలబడింది. అతను ఇటు చూడకపోతే ఆ పాటికి వెళ్ళిపోయేదే. లేచి 2 అడుగులు వేసేసరికి అతను చూడటం జరిగింది. తన తొందరపాటుని సర్దేసుకుంటూ, ఇది నా ప్రపంచం, ఇల్లు చిన్నదే అనుకోండి కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి, ఇల్లు విశాలమైన కొద్దీ ఏదీ అందుబాటులో ఉండదు, నవ్వేస్తూ అన్నాడు. ఆ మాట తన జీవితంలో చాలా విలువైన మాట అయిపోతుంది అని ప్రియకు ఆ క్షణంలో తెలియదు. చిన్నదైతేనే బాగుంది, ఊరుకుంటే బాగుండదన్నట్టుగా అంది. తర్వాత బయటకు వచ్చేసింది. పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. ప్రియ పుస్తకాలు తీసుకుని ఇక్కడికి అక్కడికి తిరుగుతోంది. ప్రియ ఇక్కడుండగా ప్రభు 2-3 సార్లు వచ్చినా ప్రియ అతనికి కనబడలేదు. మొదటిసారి అతనికి ఏదో వెలితిగా అనిపించింది. 2వసారి నిరుత్సాహంగా అనిపించింది. 3వసారి ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపించింది. అతను చాలా నిదానస్తుడు, దూరదృష్టి గలవాడు. అతను వెనక్కి తిరిగి చూసుకునేలా ఎప్పుడూ నడుచుకోలేదు. అక్కడికి వెళ్ళి వచ్చాక తన మనస్థితిని గురించి ఆలోచించాడు. ఏమిటిది ఇలా, ఇది 2వసారి, ఈసారి ఇలా అవ్వకూడదు, గట్టి నిర్ణయం తీసుకున్నాడు. 10-15 రోజులు వాళ్ళింటికి వెళ్ళలేదు. మళ్ళీ పుస్తకాలు తీసుకుని బయలుదేరిపోతున్న కూతుర్ని చూసి ఆనందంగా అన్నారు, ప్రియా అటు ఇటు తిరిగి ఎందుకు శ్రమ పడతావు తల్లి, పిన్నిని వచ్చి ఎక్కడే ఉండమని కారు పంపుతాను, చూడు ఈ చదువుతో ఎలా అయిపోయావో. 4 కొడుకుల తర్వాత ఒక అమ్మాయి, అందులో చిన్నప్పుడే తల్లిపోయింది. ఆయనకు కూతురంటే ప్రాణం, కూతురు నలిగిపోతుంది అని బాధ. పిన్ని రాదు నాన్న, అయినా సూర్యంతో దెబ్బలాడిందే, అశ్వనితో వాదించందే, నాకు ఎంత చదివినా పరీక్షలకి చదివినట్టే ఉండదు అంది. సూర్యంతో దెబ్బలాడి, అశ్వనితో వాదించి, శంకర్రావుని చురకలాంటివి ఏదో ఒకటి అని, ఇంక నేను చదువుకోవాలి అంటూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుందంటే పద్మావతమ్మ గారు వచ్చి ఎంత తలుపు తట్టినా తలుపులు తెరవదు. నేను సీరియస్గా చదువుకుంటున్నాను పిన్ని, ప్లీజ్ అంటుంది. అలా చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. 1 అరగంట ఆగు, నేను వెళ్తూ దిగి విడిచి వెళ్తాను అన్నారు. సరే అని మళ్ళీ తన గదిలోకి వెళ్ళింది. తన వెనకాలే గదిలోకి వచ్చిన 2వదిన ప్రసూనని, ఏమిటదినా అంది. వాళ్లకు ప్రియతో పనిపడితేనే ప్రియ గదిలోకి వస్తారు. అప్పుడు ఆ ముఖాల్లో ప్రసన్నత కూడా ఉంటుంది. నువ్వు మీ పిన్నిగారి ఇంటికి వెళ్తున్నావులా ఉంది, మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది. కొత్తగా అడుగుతున్నావు, నీకు తెలియదే వదినా, ఈ రాత్రికే వచ్చేయచ్చు, లేకపోతే 4 రోజులు పట్టొచ్చు, ఏమిటి సంగతి అన్నట్టు చూసింది. అందుకే అడుగుతున్నాను, రేపు మీ అన్నయ్య ఫ్రెండు డాక్టర్ తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నవరత్నాల సెట్ కావాలని, లేకపోతే ఫంక్షన్కి రానని అంజలి పట్టుబట్టి కూర్చుంది. దానికి వదినా తీసుకో అంటూ తాళాలు తీసిచ్చింది. ప్రసూన ఆ తాళాలు అందుకోలేదు. నువ్వే తీసియి అంది. ఇది ఎప్పుడూ అలవాటే కనుక వాదించలేదు. తనే తాళం తీసి నవరత్నాల సెట్ ఇచ్చింది. నెక్లెస్ తీసుకుని ప్రసూన గదిలో నుంచి బయటకు వస్తుంటే అప్పుడే హాల్లోకి వచ్చిన పెద్ద కోడలు మాలతి ప్రసూనకేసి ఆరాగా చూసింది. తోటి కోడల్ని చూడగానే నెక్లెస్ ఆమెకి కనపడకుండా వెనక్కి పెట్టేసింది.
ఇలాంటి పని కోసమే ఆ ఇద్దరు ప్రియగదిలోకి వెళ్తారు కాబట్టి మాలతికి అర్థమైంది అన్నట్టు చూసి వెళ్ళిపోయింది. పాము చెవులు డేగ కళ్ళును ప్రసూన మనసులోనే వేసుకుంది. ప్రియంవద తల్లికి 100 తులాల బంగారం ఉంది. భార్య పోగానే ఆ నగలు ప్రియంవద పెద్దదయ్యే వరకు బ్యాంకులో పెట్టేశారు. ప్రియా పెద్దయ్యాక నవరాత్రి ఉత్సవాలకు నగలు తెప్పించి కనకదుర్గమ్మ ముందు పెట్టి పూజ చేయించి ఆ నగలు కూతురిని అలంకరించుకోమన్నారు. అప్పుడే కోడళ్ళిద్దరికీ చెరువు 10 తులాల బంగారం, మనవరాళ్ళకిద్దరికీ చెరువు 5 తులాల బంగారం అందులో నుండి తీసి భార్య గుర్తుగా ఇచ్చారు. వారి పెళ్లికి నగలు పెట్టిన అత్తగారి నగలన్నీ ఆడపడుచు అలంకరించుకునేసరికి వాళ్ళకి కళ్ళు కుట్టాయి. కూతురు ఒకటి, కోడళ్ళొకటి, ముగ్గురికి సమానంగా ఇస్తే ఆ ముసలని సొమ్ము ఏం పోయింది అని రుసరుసలాడారు. ఇది ఆయన దృష్టిని దాటిపోలేదు. అన్నీ అలంకరించుకోలేక అవస్థపడుతున్న కూతురికి ఆయన సహాయం చేశారు. బరువు నాన్న, నాజుగ్గా ఉండే ప్రియ గారాలు పోతూ అంది. తప్పమ్మా, లక్ష్మీదేవిని బరువు అనకూడదు రా, దుర్గాదేవికి లక్ష్మీదేవికి దండం పెట్టుకుందు గానీ అంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్లారు. అంతవరకు చీరకట్టి ఎరుగని ప్రియంవద పట్టుచీర బరువును కొంచెం, ఇంకా ఈ నగల బరువుతో తండ్రి చేయి పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ దేవుడి గదిలోకి వచ్చింది. తండ్రి చెప్పినట్లుగా దేవి పాదాల ముందు పూలుంచి నమస్కరించింది. తండ్రి చెప్పనక్కర్లేకుండానే తండ్రి పాదాలకు నమస్కరించింది. ఆయన ఇది ఊహించలేదు. ప్రియతల్లి అంటూ కూతుర్ని లేవనెత్తి గుండెలు కదుముకున్నాడు. లక్ష్మీదేవిలా ఉన్న కూతుర్ని భార్య చూస్తే ఆయన హృదయం బరువుగా అయిపోయింది. కళ్ళల్లోంచి జారిన నీళ్లు ప్రియ తలలో పడి ఇంకిపోయాయి. వెళ్ళి అన్నయ్యలకి వదినలకి కూడా దండం పెట్టిరా అన్నారు. అన్నగార్ల మనసులో అసూయ లేకపోయినా వదినలు అసూయతో మాకెందుకు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకున్నారు. మా నాన్న పెట్టమన్నారు అనేసి ఇద్దరు కాళ్లకు దండం పెట్టి వచ్చేసింది. కోపంతో ఏమీ చేయలేము, తెలివిగానే చేయాలని ఎవరికి వారే మనసులో అనుకున్నారు. పెళ్ళిళ్ళకి పార్టీలకి నగలు అడిగి తీసుకునేవారు, మళ్ళీ తిరిగి ఇచ్చేవారు కాదు. ఇది ఆనందంగారు గ్రహించారు. కూతురు పెళ్ళిళ్ళకి పార్టీలకి వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకుంటుందో అదే ఇంట్లో ఉంచి మిగతావి బ్యాంకులో పెట్టేశారు. మామగారి అభిప్రాయం గ్రహించినా వాళ్ళు ఏమీ సిగ్గుపడలేదు. అత్తగారి నగల మీద మాకు హక్కు లేదా అనుకున్నారు. ఇంట్లో ఉన్న నగలనే ఏదో ఒక వంకన తీసుకుంటారు. పెద్ద వయసు వస్తున్న మామగారి జ్ఞాపక శక్తి ఏమాత్రమో తగ్గనందుకు మనసులోనే తిట్టుకుంటారు. ఇచ్చిన నగ ఆడపడుచు మర్చిపోయినా మామగారు మర్చిపోనందుకు ఆయన మీద వాళ్ళకి ఎంతైనా కోపం. ఆయన అప్పుడప్పుడు లెక్క చూస్తూ ఉంటాడు. దానిలో ఏ ఒక్కటి తక్కువైనా కూతుర్ని మందలిస్తాడు. ఎక్కడికి పోతాయి నాన్న, వదినలేగ తీసుకున్నది అంటుంది. కోడళ్ల అభిప్రాయం ఆయనకు తెలిసినా పైకి అనలేదు. కోడళ్ల తత్వం గ్రహించి కొడుకులు ఇంకా వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్లకుండానే కూతురి పెళ్లి నిమిత్తం 100,000 రూపాయలు ఫిక్సిడ్లో వేసేశారు. ఇల్లు కూడా ఏం చేస్తారేమో, కోడళ్ళు ఉక్రోషం ఆపుకోలేక భర్తలతో అన్నారు. ఆయన డబ్బు ఆయన ఇష్టం అన్నారు వాళ్ళు. తల్లి నగలు కూతురికే చెందాలి అన్నప్పుడు తండ్రి ఆస్తి డబ్బు కొడుకులకు కాదేమిటి, ఇదేం న్యాయం అన్నారు. మనకెందుకు, ఇద్దరు బుద్ధిమంతుల్లా అన్నారు. అయినా కోడళ్ళు సమాధాన పడలేకపోయారు. చిన్న కోడలు కూతురు గదిలోకి వెళ్ళడం ఆయన చూశారు, సంగతి గ్రహించారు. తను ఇలా ఉండగానే కూతురు పెళ్లి చేసేయాలని, ఈ పరీక్షలు అవగానే కూతురుతో ఆ సంగతి కదపాలని అనుకున్నారు. కొడుకులు కూతురి మీద ప్రేమ కురిపించలేదు, ద్వేషము చూపించలేదు. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేస్తే తనకి నిశ్చింత అనుకున్నాడు. ప్రియా బయలుదేరతావా పిలిచారు. వస్తున్నా నాన్న అని బయటకొచ్చింది. అక్కడ పెద్ద వదినగారు కనబడితే వెళ్తాను వదినా అనేసి వచ్చి కారులో కూర్చుంది. వదినలు ఎలా చూస్తున్నారు, అన్నయ్యలకు తన మీద ప్రేమ ఉందా, ఇవన్నీ ప్రియ ఎప్పుడూ గ్రహించలేదు, ఆలోచించదు. చదువు, ఫ్రెండ్సు, తండ్రి గారాభం, పద్మావతమ్మ గారి అభిమానం, ఆదరణలో ప్రియ ఇంతవరకు లోటు అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది. కోడళ్ళ అభిప్రాయం కూతురు గ్రహించినందుకు ఆయన మనసులోనే సంతోషించారు. ఆనందం గారు లోపలికి వచ్చి 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయారు. ఎప్పుడొచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారేమిటి, పలహారం తీసుకువెళ్ళు అంది పద్మావతమ్మ గారు. నువ్వొచ్చి ఒక్క పూట ఉండవు కానీ నేను పలహారం చేయాలా, నువ్వొచ్చి 1 వారం రోజులుండు నేను భోజనం చేసి వెళ్తాను అనేసి వెళ్ళిపోయారు. ఆవిడ అక్కడ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తన కోడలు కన్న కూతురిలా ఉంటుంది. వాళ్ళు నిజం కోడళ్ళలా ప్రవర్తిస్తారు. ఇది ఎలా చెప్తుంది, బావగారికి ఏమీ తెలియదు అనుకుంటుంది ఆవిడ. ఆయనకి అన్నీ తెలుసు. కూతురు నెలకు 10 రోజులు ఇక్కడే ఉంటుంది. ప్రియని చూడకుండా మరదలు ఉండలేదు. కోడలు కొడుకులు ఎంత మంచివాళ్ళైనా వాళ్ళ మీద ఎక్కువ భారం పెట్టడం ఇష్టం లేక ఇలా తప్పించుకుంటారు. మొన్నే వస్తానని రాలేదేం ప్రియా అడిగింది పద్మావతమ్మ గారు.
నర్మద వచ్చింది పిన్ని, మాట్లాడుతూ ఉండిపోయాను. వదిన లేదా పిన్ని? వాళ్ళ అక్కయ్యకి ఒంట్లో బాగుండడం లేదట. పొద్దున్న వాళ్ళ అక్క కొడుకు వచ్చి తీసుకెళ్లాడు. ఆవిడ పని మనిషి పిలిస్తే లోపలికి వెళ్ళింది. పినతల్లి ఎంతకీ రాకపోవడంతో ప్రియ లోపలికి వచ్చింది. ఆవిడ ఉపమా చేసే ప్రయత్నంలో ఉంది. నువ్వు లేపిన్ని, నేను చేస్తాను. నువ్వు అలా కూర్చో, లేకపోతే వెళ్ళి చదువుకో. ప్రియ వినలేదు. ఆవిడ చేతిలోని పచ్చిమిరపకాయలు అల్లం లాగేసుకుంది. ఇవాళ నేనే చేస్తాను, వద్దంటే చెప్పు వెళ్ళిపోతాను అంది. ఏమిటిది ప్రియ, అవతల పరీక్షలు దగ్గరికి వచ్చాయి, నీ పరీక్షలయ్యాక 4 రోజులు నువ్వే వండి పెడదుగానిలే. ఆవిడ ఎంత చెప్పినా ప్రియం వద వినలేదు. చేసేదేమి లేక ఆవిడ ఊరుకుంది. నువ్వు హాల్లోకి వెళ్ళిపో పిన్ని, లేకపోతే సూర్యం అన్నీ నిన్నే అడిగి చేశాను అంటాడు అంది. ఆవిడ నవ్వుకుని హాల్లోకి వెళ్ళిపోయింది. ఉప్మా వాసన హాల్లోకి కొడుతోంది. ప్రియం వద ఉప్మా గిన్నె పక్కన పెట్టి కాఫీ డికాషన్ తీయడానికి నీళ్లు పెట్టింది. ఉప్మా ఎలా ఉందో చూడడానికి చెంచాతో కాస్త తీసుకుని ఊది నోట్లో వేసుకుంది. ఉప్పు వేయలేదు, రుచి చూడడం మంచిదైంది అనుకుంది. 4 చెంచాల నీళ్లు తీసుకుని దానిలో ఉప్పు కలిపి ఉప్మాలో వేసి బాగా కలిపి మూత పెడుతుంటే చెల్లి అంటూ సూర్యం వచ్చాడు. అందరూ కుశలమే, నువ్వు హాల్లోకి నడు, సర్ప్రైజ్ అంది. ఏమది? వెళ్ళమన్నాను వెళ్ళు అంతే, లేకపోతే నా పరీక్షలైనా నీ నాటకాలకు నేను రాను. హా హతవిధి, ఎన్ని కష్టాలు పెట్టావు తండ్రి అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రియం వద ఇక్కడే ఉందని గ్రహించి ప్రభు వెనక్కి తగ్గిన మళ్ళీ అంతలో ఇదేమిటి, ఇదేం పిరికితనం, తనని తాను మందలించుకుని మామూలుగా వచ్చి కూర్చున్నాడు. ప్రియా ఏమిటి కుస్తీ పడుతున్నావు? అశ్విని వచ్చాడు. కుస్తీ పడుతున్నది నేను కాదు, ఇప్పుడు కుస్తీ పట్టేది మీరు, నోరు మూసుకుని అందరికీ ప్లేట్లు తీసుకురా అంది. ఉప్మా గిన్నె మీద మూత తీసింది. ఉప్మా ఘుమఘుమలాడే వాసన ముక్కు పుటాలకు తాకింది. పర్వాలేదు, కనుబొమ్మలు ఎగరేసింది. ఇన్నెవరికి? అన్నయ్య రాత్రికి కానీ రాడంది పిన్ని. ప్రభు వచ్చాడు అన్నాడు చెంచాలు తీస్తూ. నువ్వు తీసుకెళ్ళు, కాఫీ కలిపి తీసుకొస్తాను అంది. తర్వాత కలుపుకోవచ్చులే, నువ్వు కూడా రా అన్నాడు. ఇద్దరు ఉప్మా ప్లేట్లు పట్టుకుని హాల్లోకి వచ్చారు. ఇదే సర్ప్రైజ్ అంటే ఏ గులాబ్ జాము రసగుల్లానో అనుకున్నాను అన్నాడు సూర్యం. ఇది ఆ రెండింటికి మించింది అంటూ ప్రభు కేసు తిరుగుతూ హలో అంది. అతను తిరిగి విష్ చేశాడు. ఇప్పుడు అతని మనసులో కలవరం లేదు, ప్రియ స్నేహమయ్యేనే అర్థం చేసుకున్నాడు. ఎందుకో ఎప్పుడూ లేనిది తన మనసు ఎగిరిపడింది అని కూడా అనుకున్నాడు. ఓ స్పూన్ నోట్లో ఉప్మా పెట్టుకుని ఆహా అన్నాడు సూర్యం. ఏ ఎలా ఉంది, బాగుండలేదా అంది ప్రియ గ్లాసులు తీసుకురావడానికి లోపలికి వెళ్ళబోతున్నదల్లా ఆగి. సూర్యం ప్రభు కేసు చూశాడు. పోనీ మీరు చెప్పండి, నిజం చెప్పడానికి మొహం ఆడపడనక్కర్లేదు అంది. పరీక్షల హడావిడి ఈ ఉప్మా మీద దాడి చేసినట్టుగా చాలా బాగుంది అన్నాడు చనువుగా. ప్రియకు అర్థం కాలేదు. అశ్వినిని అడిగితే చెప్పలేదు, బాగుంది అన్నాడు. పద్మావతమ్మ గారు తినదు. ఆఖరికి తనే ఓ చెంచాడు తీసుకుని నోట్లో వేసుకుంది. వెంటనే ప్రియ కళ్ళు ప్రభు మీదకి పడలాయి. అతను ప్రియను చూస్తున్నాడు. అతను అలా ఎందుకన్నాడో అర్థమైంది. ఉప్పు సరిగా కలవక ఉప్పుగా చప్పచప్పగా ఉంది. నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయింది. పద్మావతమ్మ గారి ఆలోచన గట్టిపడుతుంది. ప్రియ అమాయకత్వానికి ప్రభు లాంటి నిండైన వ్యక్తి తోడుంటే ప్రియ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అనుకుంది. ప్రియం వద నిమ్మకాయ కోసి పట్టుకొచ్చేసరికి సూర్యం ప్రభు సగం పైగా తినేశారు. నిమ్మకాయ పిండుకుంటే అంతా సరిపోతుంది కదా, తినేశారేమిటి అంది. తల్లి నా నాటకాలు నువ్వు శ్రద్ధగా చూడాలంటే నేను నువ్వు చేసిన ఉప్మా ఇష్టంగా తినాలి అన్నాడు సూర్యం. మీరు పిండుకోండి ప్రభుని అడిగింది. పర్వాలేదు, అన్ని రుచులకి అలవాటు పడాలి, ఇదో కొత్త రుచి నవ్వాడు. మీరంతా ఇంత సాహసం చేస్తుంటే నేనెందుకు నిమ్మకాయ పిండుకోవాలి అని పక్కన పెట్టేసి అలాగే తినసాగింది. రాత్రి వంట కూడా నువ్వేనా చెల్లి? ఏం లేదు, ప్రభుని సహాయం అడుగుతాను అడిగాడు సూర్యం. అన్ని శిక్షలు ఒకేసారి వేయకూడదు. అంటే అప్పుడప్పుడు వేస్తారా అడిగాడు ప్రభు. భయపడకండి, మీకు ఏ శిక్ష వేయనని మాటిస్తున్నాను అభయమిస్తున్నట్టుగా అంది. చాలా థ్యాంక్స్ అన్నాడు. తెలివైనవాడు, అందుకే ముందే వాగ్దానం తీసుకున్నాడు అరిచాడు సూర్యం. నువ్వెంత అరిచినా వదినొచ్చేలోగా నా చేతి వంట తినక తప్పదు అంది ప్రియ. బాగుందరా, ప్రియకి వంట రాదనుకున్నారా, నాకన్నా బ్రహ్మాండంగా చేస్తుంది. పద్మావతమ్మ గారు ప్రియను ప్రేమగా చూస్తూ అంది. ప్రియా నీ పరీక్షలు అయిపోయినాక నేను నెల్లాళ్ళు సెలవు పెడతాను, నువ్వు వంట నేర్చుకో, తాడో పేడో తేలిపోతుంది, ఇంకా ఇలాంటి శిక్షలుండవు అంటూ ఖాళీ ప్లేటు కింద పెట్టేశాడు సూర్యం.
ప్రియా, కాఫీ నేను కలుపుతానులే, ఇప్పటికే అలసిపోయావు. అశ్విని లేచాడు. చూడు పిన్ని, ఎలా భయపెట్టేస్తున్నారు. నిన్ను ఏదో ఒకటి ఆనందే వాళ్ళకి తోచదే. ఉప్మా బాగుండకపోతే కాస్తైనా మిగిల్చారా, ఆవిడ వెనకేసుకొచ్చింది. ప్రభు చాలాసేపు కూర్చున్నాడు. ప్రియం వాళ్ళ పరీక్షలు అయిపోయాయి. వారం రోజులు ఫ్రెండ్స్ హాయిగా తిరిగారు. తన అభిప్రాయం కూతురుకు చెబుదామంటే కూతురు ఇలా కనిపించి అలా వెళ్ళిపోతుంది. అంతలో పోనీ మొన్ననే పరీక్షలు అయ్యాయి, కొన్నాళ్ళు హాయిగా తిరగని తీరిగ్గా ఉన్నప్పుడే చెప్పొచ్చు అనుకున్నారు. కూతురు మనసులో ఎవరూ లేకపోతే తన ప్రయత్నం చేయొచ్చు అనుకున్నారు. వారం రోజుల తర్వాత పినతలు ఇంటికి వచ్చింది. సమయానికి వచ్చేవరా, ఇప్పుడు తప్పించుకోలేవు అన్నాడు సూర్యం. బాబోయ్ నాటకమా, భయంగా అడిగింది. అది ఎలాగూ తప్పించుకోలేవు, నన్ను రెండు గేముల్లో ఓడగొట్టాడు, నా తరపున ఆడి రెండు నెగ్గాలి, పట్టుబట్టాడు. రిజల్ట్స్ వచ్చే వరకు బోర్డు ముట్టనని శపథం చేశాను. ఆ తర్వాత పెళ్ళయ్యే వరకు శపథం అంటావు, అదేమీ కుదరదు. నా పరువు పోతే నీ పరువు పోయినట్టు కదా, ఇంతేనా నీ అన్న మీద ఈ అభిమానం. గుండెల మీద చేయాల్చుకున్నాడు. పెళ్ళి కాదు, పిహెచ్డీ అయ్యే వరకు అను, సవరించింది ప్రియా. పోనీ అదే అనుకో, కానీ ఆడననుకు, బ్రతిమలాడాడు. పరీక్షలు ఎలా రాశారు, ప్రభు పలకరించాడు. పర్వాలేదు అంది. ప్రియ ఆడితే కానీ సూర్యం వదల్లేదు. ప్రియ ఒకటి, ప్రభు ఒకటి నెగ్గారు. మీ చెల్లెల దగ్గర ఆట నేర్చుకో అన్నాడు ప్రభు. తిరిగి ప్రియతో అన్నాడు, ఇంకా ప్రాక్టీస్ చేయండి, మీరే నంబర్ 1గా వస్తారు. ప్రియ ఆటను మెచ్చుకుంటూ అన్నాడు, నా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎవ్వరూ ఆడరు, ఇక్కడికి వస్తేనే ఆడుతూ ఉంటాను అంది. ఆ రాత్రి అందరూ సినిమాకి వెళ్ళారు. శంకర్రావు ఒక్కడు ఇంట్లో ఉన్నాడు. ప్రభుని కూడా వస్తే కానీ వల్ల కాదని పట్టుబట్టి లాక్కుపోయారు. అలా రాను రాను ప్రియంవదతో అతనికి చాలా చనువు ఏర్పడింది. ప్రియంవద స్నేహమయ్యని, డబ్బున్న అహంకారం లేదని కూడా గ్రహించాడు. సాధారణంగా డబ్బుండి రెండేళ్ల గారాలు పట్టి అంటే ఎంతో నిర్లక్ష్యం, పెంకితనం ఉంటాయి. ప్రియంవదలో ఇంతవరకు ఇలాంటి లక్షణాలు కనిపించలేదు అతనికి. ఎప్పుడు ఎక్కడ కనిపించినా నవ్వుతూ పలకరించుకుని ఫ్రీగా మాట్లాడుకునేంత చనువు ఏర్పడింది. ఆ రోజు ప్రియంవద వచ్చేసరికి పద్మావతమ్మ గారు, దేవి కూడా లేరు. దేవి మేనమామ కూతురు పెళ్ళి, పద్మావతమ్మ గారు కూడా రాలేనన్నా వాళ్ళు వినలేదు. దేవి కూడా పట్టుబట్టింది. ఆ పెళ్లి కొడుకు అశ్వని ఫ్రెండు. అశ్వని కూడా బాగుండదమ్మా, పెళ్ళవగానే నేను ఇంటి దగ్గర దిగబెడతాను అనేసరికి వెళ్ళింది. ప్రభు ఒక్కడు వాకిట్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసు కూర్చున్నాడు. లోపల ఎవరూ కనబడకపోయేసరికి ముందు వరండాలోకి వచ్చింది. ప్రభు అలాగే కూర్చునున్నాడు. ఎవరూ లేకుండా ఇతను ఒక్కడే ఉన్నాడేమిటి, ఇంట్లో దొంగలు దూరినా ఇంతేనా, తన ఆలోచనకి నవ్వొచ్చింది. మళ్ళీ ప్రభు కేసు చూసింది. మహారాజు కూర్చున్నట్టు కాలు మీద కాలేసుకుని దజ్జాగా కూర్చున్నాడు. నలుపైనా అందగాడు కాకపోయినా అతనిలో అదో రకం టీవీ ఉందని ఆ క్షణంలో గ్రహించింది. ఆ మాట్లాడే తీరు, నవ్వే విధానం, నడక అతని హుందాతనాన్ని చాటుతాయి. ప్రభు కళ్ళు తెరిచేసరికి ప్రియంవద తన వైపే చూస్తూ నిలబడి ఉండడం చూసి సర్దుకుని కూర్చున్నాడు. అతని కదలికలో పరాగ్గా ఉన్న ప్రియంవద ఇబ్బందిగా కదిలింది. మీరెప్పుడొచ్చారు, సరిగా కూర్చున్న ప్రభు పలకరించాడు. ఇప్పుడే, ఇంట్లో ఎవరూ లేరేమిటి, తన పరాగ్కి చిరాకు పడుతూ అడిగింది. అతను విషయం చెప్పాడు. సూర్య ఏమైనా తినడానికి తీసుకొస్తానని వెళ్ళి అప్పుడే 1 గంట అవుతుంది, బహుశా దారిలో ఏ ఫ్రెండో కనిపించుంటాడు. అతను నవ్వాడు. కూర్చోండి, సూర్యం వచ్చేస్తాడు, కుర్చీ చూపించాడు. ప్రియంవద వచ్చి కూర్చున్నా అది వరకులా మాట్లాడలేకపోయింది. వద్దన్న ప్రియంవద రూపమే కళ్ల ముందు మెదిలి ఆమె ఆలోచనలతో అంతవరకు ఉక్కిరిబిక్కిరి అయిన ప్రభు హఠాత్తుగా దేవతల ప్రియంవద ప్రత్యక్షమయ్యేసరికి అసలేం మాట్లాడలేకపోయాడు. అంతవరకు ఆమె ఊహలే ముప్పిరుగొన్నాయి. తను కళ్ళు తెరిచేసరికి తననే చూస్తూ ప్రియంవద నిలబడి ఉంది. 5 నిమిషాల తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, ఈ ఫ్రెండో కనిపిస్తే సూర్యం అంటే నాటక రిహార్సల్స్కి వెళ్ళిపోలేదు కదా అన్నాడు. అంత పని చేయగల ఉత్సాహవంతుడే అంది ప్రియా. ఎందుకో గాలాడినట్టుగా ఉంది ప్రియంవదకి. అతని గురించి ఆలోచిస్తూ, అతడినే చూస్తూ పరాగ్గా ఉండడం, అప్పుడే అతను చూడడం గిల్టీగా అనిపించింది. సూర్యం వస్తే బావుండు అనుకుంది. ప్రియ మొరా దేవుడు ఆలకించాడా అన్నట్టుగా సూర్యం వచ్చాడు. నన్ను బాగా తిట్టుకున్నావా అంటూ అప్పుడే ప్రియని చూసి, పర్వాలేదులే, కంపెనీ దొరికిందన్నమాట, ఈ అన్నను రక్షించవు చెల్లి అన్నాడు. దారిలో ఫ్రెండు కలిశాడని, వదిలిపెట్టలేదని చెప్పుకొచ్చాడు. తను తెచ్చిన జిలేబీ, మిరపకాయ బజ్జీలు అక్కడున్న టీపై మీద పెట్టాడు. ప్రియ కూడా ఉందిగా, ముగ్గురు పేకాడుకుందాం అన్నాడు సూర్యం. నేను వెళ్ళిపోతాను, మీరు ఆడుకోండి వెంటనే అంది ప్రియ. ప్రభు తల తిప్పి ప్రియని చూశాడు. ఇబ్బందిగా కూర్చున్నట్టు కూర్చుంది. అది వరకులా ఫ్రీగా మాట్లాడటం లేదని కూడా గ్రహించాడు. నాతో ఆడడానికి భయపడుతున్నారా,
ప్రభు నవ్వుతూ అడిగాడు. అబ్బే, అదేం కాదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, చాలా రోజులైందని వచ్చాను అంది. తల్లి వదిన లేకపోవడంతో సూర్యం అభ్యంతరం చెప్పలేదు. టిఫిన్ తీసుకుని వెళ్ళు, మంచినీళ్ళు ప్లేట్లు తీసుకొస్తాను అంటూ లేవబోయాడు. నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో అంటూ తను లేచి వెళ్ళింది. జగ్గుతో నీళ్లు, గ్లాసులు, ప్లేట్లు తీసుకొచ్చింది. రెండు జిలేబీ చక్రాలు, ఓ మిరపకాయ బజ్జి మాత్రమే తీసుకుంది. తర్వాత ఇక వెళ్తాను అనేసి వచ్చేసింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రియకి హుషారు లేదు అన్నాడు సూర్యం. ప్రభు మాట్లాడలేదు. అతనికి కూడా వెళ్ళిపోవాలనిపించింది. అప్పుడో ఇప్పుడో ఏదో బలహీనమైన క్షణంలో మనసు అదుపు తప్పుతుంది. ఎంత కంట్రోల్లో ఉంచుకుందామన్నా ఒక్కోసారి మనసు చెప్పిన మాట వినకుండా గంతులేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మనిషికి విసుగు, కోపం, చిరాకు, స్థిరంగా దేని మీద మనసు లగ్నం కాకపోవడం లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. ఆ వ్యక్తి సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితి నుండి బయటపడడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఆట మీద మనసు లగ్నం కావడం లేదు. లేచి వెళ్ళి విసుగు పుట్టే వరకు కాలినడకన ఊరంతా తిరగాలి అనిపిస్తుంది. కొద్ది నిమిషాల క్రితం తన మనస్థితికి ఇప్పటి మనస్థితికి గల తేడాకి ఆశ్చర్యపోతున్నాడు. ప్రియ చూపులు అతని గుండెకు గాలం వేసి బంధించేసినట్టుగా అయింది. నీ మనసు అక్కడ లేనట్టుందే. సూర్య మాటతో ఉలికిపాటుగా తలెత్తాడు. ఏ లోకంలో ఉన్నావు అని అడిగాడు. ఏమిటో అర్థం కాక అడిగాడు. రెడ్డు కొట్టకుండా ఏమాడుతున్నావు? అప్పుడు చూశాడు, వైట్ కాయిన్స్ అన్నీ కొట్టేశాడు. రెడ్డు తనను వెక్కిరిస్తున్నట్టుగా బోర్డు మీదే ఉంది. ఎప్పుడైనా పరాగ్గా ఉంటాడేమో కానీ బోర్డు దగ్గర ప్రభు ఎప్పుడూ పరాక్ అనేదే ఉండదు. బోర్డు ఆడుతున్నప్పుడు పక్కన పిడుగులు పడుతున్న ప్రభులో చరణం ఉండదు. అలాంటిది ఈవేళ ఇంత పరాక్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు బయటకు వెళ్ళి గంట చేయటంతో నమ్మూటంతా పాడైపోయింది అంటూ కాయిన్స్ తోసేసి రాని నవ్వుని బలవంతంగా పెదాల మీదకు తెచ్చుకుంటూ కుర్చీలో వెనక్కి వాలాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. పావు గంటకే నడు మా ఇంటికి వెళ్దాం, లేచి నిలబడ్డాడు ప్రభు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల సూర్యాన్ని భోజనానికి వచ్చేయమన్నాడు. ఇప్పటి నుంచినా అమ్మ వాళ్ళు వస్తారేమో చూద్దాం అన్నాడు. వాళ్ళు వచ్చినా నువ్వు రావాల్సిందే, అయినా వాళ్ళ దగ్గర ఇంకో తాళం ఉందిగా. ఏడు కాకుండానే అన్నం తినేయమంటావా? లేడికి లేచిందే పరుగన్నట్టుంది నీ వరుస, కూర్చో అంటూ ప్రభు చేయి పట్టుకుని కూర్చోబెట్టేశాడు. ప్రభు తప్పనిసరిగా కూర్చున్నాడు. ఆనందరావు గారి ఇల్లు రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రేమవత స్నేహితులందరూ వచ్చారు. పద్మావతమ్మ గారి కుటుంబం అందరూ వచ్చారు. నవ్వులతో, కబుర్లతో ఇల్లు సందడిగా ఉంది. ఆ రోజు ప్రియంవద పుట్టినరోజు. బంధువులందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలని ఆయనకుంటుంది, కానీ ప్రియంవద ఒప్పుకోదు. స్వేచ్ఛగా ఉండదు, అసలు ఊపిరి ఆడనట్టుగా ఉంటుందంటుంది. పద్మావతమ్మ గారి ఇంట్లో పిలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు కూడా ఉండడంతో అతన్ని కూడా పిలిచింది. ఆ రోజు చెల్లెలి కొడుకు బారసాలకి తనను పిలిచాడు. అందులో ప్రియని చూడగానే సూర్యం పుట్టబోయే పాపాయ్ గారు వచ్చేశారమ్మా అనేశాడు. బాగుండదని ప్రభుని పిలిచింది. ఇది పద్మావతమ్మ గారికి ఆనందాన్ని కలిగించింది. బావగారికి ప్రభుని చూపించి ఆయనకు ముందు అంగీకారం అయితే అప్పుడు ప్రియంవదన అడగొచ్చని ఆవిడ అభిప్రాయం. ప్రభు గుంజాటంలో పడిపోయాడు. పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు, వెళ్తే తన మనసులో ప్రియ గురించిన ఆలోచనలు మల్లె పందిరిలా అల్లుకుని గుబాళిస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా ఇలాగే ఏదో ఒక సందర్భంగా ప్రియకు చాలా దగ్గరగా వెళ్లాల్సి వస్తుంది. ప్రియ ఎదురుపడకూడదు అంటే తను సూర్యం ఇంటికి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా కుదరదు. తను వెళ్ళకపోతే సూర్యం రెక్కపుచ్చుకుని లేకపోతాడు. ప్రజెంటేషన్ తీసుకుని చాలా ఆలస్యంగానే వెళ్ళాడు. అప్పుడే వాళ్ళు భోజనానికి లేవబోతున్నారు. ఇప్పుడా రావడం? ఇంకో పావుగంటాకు వచ్చావంటే ఖాళీ గిన్నెలు, ప్లేట్లు ఉండేవి అన్నాడు సూర్యం. పర్వాలేదు, నేను సుష్టిగా తినే వచ్చాను. సూర్యం నోరు తెరిచాడు ఏదో అనడానికి. నోరెత్తావంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను, ఇంకో పార్టీకి వెళ్ళొస్తున్నాను, అది సంగతి, చిన్న అబద్ధం ఆడాడు. మరి అలా చెప్పు అని ప్రియ, ప్రభు వచ్చాడు, లోపలికి ఓ కేక పెట్టాడు. అప్పుడే అక్కడికి వస్తున్న శంకర్రావు అబ్బా అంటూ చెవులు మూసుకున్నాడు. అప్పటికే గీతా వాళ్ళు ప్రియా, గోపాలకృష్ణుడు వచ్చాడు అనడంతో ప్రియంవద అప్పుడే వస్తుంది. వెనక ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రభు వచ్చాడన్న కేక విని పద్మావతమ్మ గారు వాళ్ళు వచ్చారు. అందంగా బాపు బొమ్మలా ఉండే ప్రియంవద ఈరోజు ఇంకా అందంగా, నాజూగ్గా, కళ్ళు మరల్చుకోలేనంత అందంగా ఉంది. ప్రియ మెడలో పచ్చలు పొదిగిన నెక్లెస్ ఆమె అందంతో పోటీ పడుతుంది. కొద్ది క్షణాలే ప్రియని చూసిన ఆ అపురూపమైన రూపం మనసుకి హత్తుకుపోయేంత ఆరాధనగా చూశాడు. అతని చూపుల్లో చిక్కబడిన చూపులను విడదీసుకుంటూ నమస్తే, రండి అంది. ప్రభు ప్రియంవదకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తను తెచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చాడు. చుట్టూ ఉన్న అమ్మాయిలు ఊరుకోక క్లాప్స్ కొట్టారు. అలా కొడుతూనే ఏమిటో చూడవే నెమ్మదిగా అన్నారు.
ప్రియా దాన్ని నర్మదకు ఇచ్చి, ప్రభుని కూర్చోండి, ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి, ఉండండి, అన్నయ్యని నాన్నగారిని పిలుస్తాను అంటూ వెనుతిరిగింది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొత్త వ్యక్తి ప్రభు వచ్చాడు. అతను ఏం ప్రజెంట్ చేశాడో చూడాలి అనే కుతూహలంతో నర్మదా వాళ్ళు ప్యాక్ ఊడదీశారు. రాధాకృష్ణుల పాలరాతి విగ్రహం అతని స్వచ్ఛమైన ప్రేమలాగే మెరిసిపోతుంది. అది చూసి ప్రేమవద ఆగిపోయింది. అతని గదిలో అతని టేబుల్ మీద ఇలాంటిదే చూసింది. ప్రియకి చాలా బాగా నచ్చింది. అతని టేబుల్ మీద చూశాక అలాంటిది కొనుక్కోవాలని పరీక్షల హడావిడిలో మర్చిపోయింది. ప్రియా ఇలా అనుకుంటూ ఉండగానే ప్రభు వాళ్ళు, చాలా బాగుంది మీ సెలక్షన్, నిజ జీవితంలో రాధాకృష్ణలు చూడలేం కనుక ఈ విగ్రహాలని ఇంత అందంగా మలిచారేమో అన్నాడు చనువుగా. ఎందుకుండరు, మీ మధ్య రాధ ఉంటే మీరు గమనించనే లేదా, అతను నవ్వుదాచుకుంటూ అన్నాడు. మా మధ్య అంటూ తెల్లబోయి అంతలో అర్థమయ్యి, ఓ నిజంగానే, మరి కృష్ణుడెక్కడా, ఓ కొంటి కోణంగి అడిగింది. ఏ గోపికల దగ్గర ఉంటాడు, అతను ఆ మాట అనగానే అందరూ నవ్వారు. బాగుందయ్యా నువ్వు చెప్పేది, ఆ గోపికల దగ్గర నుంచి కృష్ణుని లాకురావాలంటావు, పద్మావతమ్మ గారు నవ్వేస్తూ అంది. ఏమిటా అల్లరి, ప్రియంవద మెల్లగా కసురుకుంది. ప్రియంవద వెంటే లోపలికి వచ్చిన నర్మద అంది, నల్లని వాడైనా చతురుడే. ప్రియంవద వినిపించుకున్నట్టు లోపలికి వెళ్ళిపోయింది. అందరి భోజనాలు అయిపోయాయి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నారు. టేప్ రికార్డర్లోంచి సన్నగా షెహనాయి వినిపిస్తోంది. ఇలా నలుగురు కలిసినప్పుడు ఆనందరావు గారు సినిమా పాటలు పెట్టనియరు. తండ్రి పద్ధతులు అభిరుచులు ప్రియంవదకు చాలా ఇష్టం. ఎవరి కబుర్లలో వారున్నారు. ఎంత నెమ్మదిగా మాట్లాడుకుంటున్నా ఒకరి మాటలు ఒకరికి వినిపించటం లేదు. వాళ్ళకి కాస్త దూరంగా కూర్చున్న పద్మావతమ్మ గారు బావగారితో అంది, బావా ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగింది. ఎవరు, సూర్యం ఫ్రెండా అన్నారు, అంతకన్నా అక్కడ కొత్తవారు లేకపోవడంతో. ఏ అలా అడుగుతున్నావు, ప్రియకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావు కదా, ఆగిందావిడ. బాగా నలుపు కానీ బుద్ధివంతుడు, ప్రియంత పొడుగైనా ఉంటాడా సందేహంగా అడిగారు. సరిగ్గా ప్రియంత పొడిగే ఉన్నాడు. ప్రియ ఒప్పుకోదేమో, నసుగుతున్నట్టుగా అని ఎంత కఠినమైనా ఇచ్చి ప్రియ కోరిన వాడికి ఇచ్చి చేయాలనుంది పద్మ అన్నారు. ఆ మాట నిజమే, ముందు నీకు నచ్చితే ప్రియను అడగొచ్చు అనుకుంటున్నాను. ఆయన కళ్ళు తిప్పి ప్రభు కేసు చూశారు. ప్రియ పక్కన అతను నల్లజేడి గింజలా ఉంటాడు. అయినా ప్రియ అంగీకరించదు, ఈడు జోడు అస్సలు బాగుండదు అనుకున్నారు. దేనిలోనూ ప్లస్ మార్కులు లేవు, అన్నిట్లోనూ మైనసే. రంగులో, హైట్లో, ఉద్యోగంలో, ఆఖరికి అందంలో కూడా. ప్రియ ఇష్టపడిన వాడు లక్ష కట్నం కోరినా నేను సిద్ధమే పద్మ అన్నారు. బావగారికి అంగీకారం కాదు, కూతురు ఇష్టపడదని అనుకుంటున్నాడు, ఆమెకు అర్థం కాలేదు. తల్లి లేని పిల్ల, ఎంత లక్షల కట్నం ఇచ్చినా వాళ్ళ మనసులు మంచిది కాకపోతే ఈ లక్ష అందం ఏం కనిపిస్తుంది. ప్రభు యోగ్యుడు, ఎటువంటి దురలవాటు లేదు, ఆఖరికి సిగరెట్ అలవాటు కూడా లేదు. ప్రభు తల్లి కన్న తల్లిలా కడుపులో దాచుకుంటుంది అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఏ వ్యక్తికైనా తోడు మంచి మనసున్న వ్యక్తి అయితే జీవితం సాఫీగా ఆనందమయంగా ఉంటుంది అని ఆవిడ అభిప్రాయం. ఆవిడ భర్త ఆవిడకన్నా పొట్టిగా ఉండేవాడు. ఆవిడ ఏ విషయంలోనూ కష్టపడలేదు. ఇప్పుడు ఆ మాట వింటే అవి పాత రోజులు అంటారు. నిజమే కావచ్చు. ప్రభు రంగు మినహాయించి అతనిలో వంక పెట్టడానికి ఏమీ లేదు. అతను నల్లగా ఉన్నా భారీగా లేకపోయినా హుందాగా దర్జాగా ఉంటాడు. ఆయనకి ఇంకోసారి చెప్పి చూడాలి అనుకుంది. కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేస్తే సుఖపడిపోతారు అనుకోవడం పొరపాటు అని ఆవిడ అభిప్రాయం. శంకర్రావుకి దేవిని కాని కట్నం లేకుండా చేసుకుంది. వాళ్ళు 5,000 ఇచ్చుకోలేం అన్నారు. ఆవిడికి ఆ ఇంటికి కాబోయే కోడలికి గుణం ముఖ్యం అనుకుంది. వాళ్ళు పిల్లనిస్తామని వచ్చాక ఆ కుటుంబం గురించి, పిల్ల గురించి వాకపు చేసింది. మర్యాదస్తుల కుటుంబం, పిల్ల బుద్ధివంతురాలు అని తెలిసి కొడుకు పిల్ల నచ్చింది అనడంతో మాకు పిల్ల ముఖ్యం కానీ కట్నం కాదు, వచ్చిన వాళ్లకు మాట దక్కింది, పెళ్లి చేయండి అంది. పెళ్ళయ్యే వరకు వాళ్ళకి కలలాగే ఉంది. కట్నం వద్దని, ఆ పేరుతో అవి ఇవి కావాలని పెళ్లిలో పేచీ పెడతారేమో. ఏ గొడవలు లేకుండా పెళ్లి జరిగిపోయింది. దేవి ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. ప్రియకి అలా కలిసిపోయే సంబంధం కావాలని ఆవిడ చాలా ఆరాటపడుతుంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.